Hey chata, so good and great one watching this video and welcome to a fresh vlog. Ee roju vachesi Maharashtra trip lo day 2. Like time vachesi correct ga 6:57 and correct ga oka 5 minutes back lechanu log cheyadam marchipoyanu. So malla ade position ki vachi log chestunnanu. నాకైతే ప్రిటీ మచ్ గుడ్ స్లీప్ పట్టింది. మార్నింగ్ 4:30 ఒక ఆ టైంలో పార్ట్ టైం నుంచి ఒక కాల్ వచ్చింది. సో అప్పుడు కొంచెం డిస్టర్బ్ అయింది, కానీ మిగతా స్లీప్ అంటే క్రేజీ ఉండే. జైంది కూడా బాగానే పట్టింది అన్న, మధ్యలో 2-3 సార్లు మెలకు వచ్చింది. అది ప్రాబ్లమే కాదు, లైక్ వాడు సరిగ్గా పనుకోడు ఎప్పుడు. బట్ నేనైతే ప్రశాంతంగానే పనుకున్నాను అండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. దుప్పటొక్కటే చలి బాగా ఆపింది, కానీ బాడీని మొత్తం కవర్ చేయలేకపోయింది. మీకు చూపెడతాను చూడండి, ఇది వచ్చేసి దుప్పటి అండ్ దుప్పటి మన టవల్ అంతా విడితే ఉంది. సో దట్ కప్పుకున్నప్పుడు అటు ఇటు తిరిగితే ప్రాబ్లం అయింది ఇదంతా. సో రేపటి నుంచి ఎక్కడైనా మెత్త ప్లేసెస్ వేసుకున్నప్పుడు నేను తెచ్చుకున్న దుప్పటి కప్పుకుంటాను. నేను తెచ్చుకుంది ఏంటి అంటే లైక్ చాలా పెద్దది, అది బాడీ మొత్తం కవర్ చేస్తుంది. సో లెట్స్ సీ రేపు ఏమవుతుంది ఏంటి అని. ఫస్ట్ అయితే ఈరోజు గురించి ఆలోచిద్దాం. ఈరోజు ఇంకొక షిరిడీకి 300 కిలోమీటర్స్ ఉంది. సో ఫుల్లీ అడ్వెంచరస్ ఘాట్ రోడ్ రాబోతుంది. ఇప్పుడు ఇంకా జ్యోతిష్ని లేపలేదు. ఒకసారి మేము ఈ టెంట్ ఒకటి తీసేస్తే జ్యోతిష్ని లేకపోవచ్చు. ఒకసారి బయట వ్యూ చూపెడతాను, లైక్ టెంట్ తీసుకొని ఇలా వచ్చినవన్నీ బయట మనకు కనిపించే వ్యూ ఇది. లైక్ నైట్ అసలు ఇంత ఇక్కడ మొత్తం మౌంటైన్స్ ఉన్నాయని కూడా తెలియదు. మొత్తం లైక్ గ్రీనరీ ఉంది పెట్రోల్ బంక్ చుట్టూరు. నేనైతే షాక్ దెబ్బకి, లైక్ ఏంట్రా ఈ వ్యూ ఇంత బాగుంది అని. అండ్ ఇది వచ్చేసి నా టెంట్ జయంత్గా టెంట్ తీసి ప్యాక్ చేశాడు. అది పెట్రోల్ బంక్. జ్యోతిష్ హాయ్. హాయ్ రా. అండ్ ఫైల్స్ అన్నీ కాపీ చేస్తున్నాను నిన్నటివి, సో దట్ ఇంకొక ఎస్డి కార్డ్ ఖాళీ ఉంటుందని. లెట్స్ సీ అది ఎంతసేపు పడుతుందేమో అయితే లేదు. ఇప్పుడు దాకా 6% అయింది నాకు తెలిసి. ఒక 20-30 మినిట్స్లో అయిపోవాలి. అరౌండ్ 30 GB డేటా ఉంది. సో ఆ 30 GB డేటా అయిపోయినా లైక్ రన్నింగ్లో ఉన్నా నేను పెట్టే ఉంటాను, ఆగున్నప్పుడే అని కాదు. అండ్ టైం వచ్చేసి 7:20 అయింది. ఇంకో 10 మినిట్స్లో స్టార్ట్ అయిపోతాం మ్యాక్స్. అందరం రెడీ అయిపోయాము అండ్ అంతా ఖాళీ చేసేసాం, ఎక్కడ చెత్త వదలలేదు. ఇంకా ఫైల్ కాపింగ్ 92% ఉండిపోయింది. సో స్టార్ట్ అయిపోదామని స్టార్ట్ అయిపోయాము. ఇంత ఫేమస్ చాయ్ పాయింట్ అక్కడ, క్రేజీ జనాలు ఉన్నారు అక్కడ. సో ఈ నైట్ హైవే మాత్రం లాస్ట్ ఒక 20 కిలోమీటర్స్ బాగానే ఉంది. లైక్ బాగలేనప్పుడు అసలు బాగాలేదు, బాగున్నప్పుడు మాత్రం క్రేజీ అంటే క్రేజీ బాగుంది అటు ఇటు గ్రీనరీతో. సో స్టార్ట్ అయిపోయామా అండ్ ఇది ఒక్కసారిగా మొత్తం కాపీ అయిపోయిన వెంటనే దీన్ని ఫార్మాట్ చేసి ఇంకా ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేస్తాను. ఇప్పుడైతే వయా షిరిడి వైపు వెళ్తున్నాం. ఇంకొక 295 కిలోమీటర్స్ ఎంత ఉంది, 322. ఎందుకంటే నైట్ బీడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్దాం అనుకున్నాం, కానీ ఇప్పుడు బీడ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాం. బీడ్ అనేది సిటీ పేరు. సో ఇటు 25 కిలోమీటర్స్ పెరిగిందిరా, ఇండియా అరౌండ్ 25 కిలోమీటర్స్ పెరిగింది ఈ రూట్లో. ఎందుకంటే ఈ రూట్లో ఘాటి సెషన్ వస్తుంది. సో ఆ ఘాటి సెషన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇప్పుడు వెళ్తున్నాము. నా బ్యాగ్లో ఉన్నాయి చూడు. సో ఆ ఘాటి సెషన్ ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇటు సైడ్ వెళ్తున్నాం అండ్ వ్యూస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీగా ఉన్నాయి. అది జయంత్ ఎనీ వర్డ్స్ అబౌట్ వ్యూస్? పొద్దున్నే 6 గంటలే లేచాడు, ఫాగ్ లేదో చూసావు, చాలా బాగుంది. పొద్దున్నే 6 గంటలే లేచాడు, సన్ రైజ్ అవ్వక ముందే లేచి మొత్తం ఒక రౌండ్ వేసి వచ్చాడు. నేను 6:45 లేచాను అండ్ 6:36కి లేచాను అండ్ జ్యోతిష్ వచ్చేసి కరెక్ట్గా 7కి లేచాడు. లేపేమో నన్ను, నేను లేకోలేదు, జయంత్ గారు లేపాడు. చెప్పాను కదా జయంత్ గారికి పూర్తిగా నిద్రపట్టలేదు, హాఫ్ ఆఫ్ నిద్రపట్టింది అని. సో దట్ 6కే లేచి మమ్మల్ని లేపాడు అండ్ 6కి బయలుదేరదాం చెప్పాను కదా, 6 or 7కి బయలుదేరదామని. టైం వచ్చేసి 7:51, నో ప్రాబ్లం. ఈ ట్రిప్ అంతా ఇంత ఉండాలి, మొత్తం అన్ప్లాన్డ్గా ఉండాలి. వెళ్ళాలి అని తెలియాలి, కానీ ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అని తెలియకూడదు. సో దట్స్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ట్రిప్, ఎస్పెషల్లీ అడ్వెంచరస్ ట్రిప్కి. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదు, మైండ్లో కూడా థాట్స్ లేవు, వండుకుందామా తిందా ఎక్కడ నాగి తిందామా అని. లెట్స్ సీ ఏమవుతుంది అండి అని. అండ్ యాచటా సిప్రే పోలీస్ ఆఫీసర్ ఇన్సూరెన్స్ లైసెన్స్ అడుగుతున్నాడు, జైన్ చూపెడుతున్నాడు. ఇన్సూరెన్స్ వెతుకుతున్నాము, ఆల్రెడీ లైసెన్స్ చూపెడుతున్నాడు. సో ఫైలింగ్ కాపీ కూడా అయిపోయింది, నేను అప్పుడే ల్యాప్టాప్ తీసాను అండ్ పోలీస్ ఆపాడు.
చెకింగ్ చేస్తున్నట్టున్నారు, ఆ ఫోన్లో చెక్ చేస్తున్నాడు ఆ ఒరిజినల్ లైసెన్సా కాదా అని. సో లెచ్చి వదులుతాడు వదలడం. అండ్ యాచాడ అక్కడ టోల్గేట్ ఉంది కదా, ఇందాక పోలీస్ మమ్మల్ని అక్కడ ఆపాడు. అన్నీ అంటే అన్ని డాక్యుమెంట్స్ మాకు రెడీగా ఉన్నాయి, ఎందుకంటే ఇలాంటి రిస్పాండ్ ఎక్కడ రాకూడదని అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకొని వచ్చాము అండ్ అన్ని డాక్యుమెంట్స్ చూపించాము. సో ఆ పేరు అండ్ మహారాష్ట్రలో నాకు నచ్చేది ఏంటంటే ప్రతి టోల్గేట్ తర్వాత స్టాల్స్ ఉంటాయి, అటు స్టాల్స్ ఉన్నాయి ఇటు స్టాల్స్ ఉన్నాయి అండ్ ఇగో ఇవన్నీ స్టాల్సే. సో అంటే ఇక్కడ మనం ఫుడ్ కావాలని ఏమన్నా కావాలంటే తినొచ్చు, అందుకని ఇక్కడ ఏం వడపో మహారాష్ట్రకి వచ్చి వడపో కానీ పావు బాజీ కానీ తినకపోతే ఫీల్ అయిపోతుంది ఫుడ్. సో అందుకని ఆగేం వడపావు తిందామని, వడపావు అయితే రెడీగా ఉంది నాకు కనపడుతుంది. సో వెళ్ళి ఒక వడపావు తినేసి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం. మైండ్ అంతా కుష్ అయింది అంకుల్ చట్నీ లేదు అండ్ వడపావు అని చెప్పాను కదా ఈ అంకులే. హాయ్ చెప్పండి అంకుల్. హాయ్ బోలియే. హాయ్ ఆప్కా నామ్? ఇస్మాయిల్. ఇస్మాయిల్ వడపావు అచ్చా, ఏ వడపావు సే ఏ అచ్చా మస్త్ అయ్యే. ये क्या बोल क्या होता है अंकल, पकौड़िया और कुछ रहता है? ये प्याज रहता है उसको और नमक थोड़ा. पकौड़ी क्रेजी है, क्रेजी होंगी. एंड या चटास ఇందాక వడపావు తిన్నాం కదా, అప్పటి నుంచి ఒక 40 మినిట్స్ వచ్చాము అండ్ ఇంకో టోల్గేట్ వచ్చింది. రోడ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ అప్పటి నుంచి నేను ఇక్కడే కూర్చున్నాను, ఫోన్ వాడుతున్నాను. లైక్ నిన్న మొత్తం ఫోన్ వాడలేదు, సో ఈరోజు మొత్తం ఇన్స్టాగ్రామ్ బ్రౌజ్ చేస్తూనే ఉన్నాను అండ్ ఆ మాటల్లోనే టోల్గేట్ వచ్చేసింది. ఇదన్నా ఫుల్లీ ఆటోమేటెడ్ అనుకుంటాను, ఇందాకతో ఆటోమేటెడే కాకపోతే మనిషి ఉన్నాడు చెప్పడానికి వాడు ఇది ఆటోమేటెడ్ అయి ఉండాలి అనుకుంటున్నాను. మనుషుల వల్ల లేకపోతే ఇంకా క్రేజీ ఉంటుంది, లైక్ ఫ్లో అనేది చాలా తగ్గుతుంది. అలా వితిన్ ఒక 10 సెకండ్స్లో టోల్గేట్ ఇంటి నుంచి క్రాస్ చేసేస్తాము. అండ్ కార్కి వచ్చేసి ఇక్కడ 65 రూపీస్ అంట, పర్లేదు అంటే 4 లేన్ రోడ్ కాబట్టి 65 రూపీస్ రీజనబుల్ టోల్కి, బట్ 6 లేన్ అయితే ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా పర్లేదు. బట్ రోడ్స్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి వెల్కమ్ టు పార్గోన్ టోల్ ప్లాజా, పార్గోన్ అని ఉంది. సో టోల్ ప్లాజా పేరు వచ్చేసి పార్గోన్. మౌంటైన్ రేంజెస్లోకి అయితే ఇప్పుడిప్పుడు వచ్చాము, కొంచెం ఘాటి తగిలింది బట్ వ్యూ మాత్రం క్రేజ్ అండి, క్రేజ్ ఉంది. నాకు ఇటు సైడ్ మొత్తం లైక్ ఫుల్ పహాడీ ఫీల్లో ఉన్నాము, బట్ కొంచెం సన్ ఎక్కువ ఉంది. అదే కానీ 7:30 ఆర్ 8 టైమ్స్ వచ్చి ఉంటే క్రేజ్ అండి, క్రేజ్ ఉండేది ఇది మొత్తం. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఇలాంటి దగ్గర, సో మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే అదే టైంకి రావాలి, ఆర్ ఎల్స్ ఈవినింగ్ టైమ్స్లో రావాలి. ఎందుకంటే గోల్డెన్ అవర్స్ టైంలో ఇలాంటి చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలాంటివే కదా గోల్డెన్ అవర్స్ లేదన్నా బాగుంటుంది. బట్ వ్యూస్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయి. ఇప్పుడే ఒక విలేజ్ వచ్చింది అండ్ మీరు అక్కడ చూడొచ్చు మళ్ళీ ఇంకొక కొండ, లైక్ చాలా అంటే చాలా బాగుంది వ్యూ మాత్రం. ముందు మొత్తం అవే ఉన్నాయి, ముందు మొత్తం అవే. అండ్ యాచ షిరిడీకి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను, ఇంకొక 2-3 కిలోమీటర్స్లో హోటల్ కూడా వచ్చేస్తుంది. బట్ లాస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి రోడ్స్ అయితే క్రేజీ అంటే క్రేజీ బ్యాడ్ ఉన్నాయి. జైన్ రోడ్లు ఎలా ఉన్నాయి? లైక్ కార్లు సస్పెన్షన్లు టైర్లు రావడం తప్ప వేరే యూజే లేదు ఇలాంటి రోడ్ల వల్ల. లైక్ లిటరలీ అంత ఘోరంగా ఉన్నాయి, మీరే చూడవచ్చు ఒకసారి. సడన్ గుంటలు కనబడకుండా పోయినాయి, మీకే కనబడుతున్నాయి కదా ఆ ప్యాచెస్ అయితే కనబడుతున్నాయి. ఆయన ముందు చూడండి ఇదిగోండి, లైక్ పేస్ 20-30 స్పీడ్ కూడా అసలు లేదు, అంతంటే అంత స్లోగా వెళ్తున్నాము. సెకండ్ నేను మీకు కింద బయట పెడతాను డైరెక్ట్. సో మీకు కన్విన్సిందో లేదో రోడ్ అంతా చాలా అంటే చాలా బ్యాడ్ ఉంది. లాస్ట్ ఒక 10 కిలోమీటర్స్ నుంచి ఒక దగ్గర లెఫ్ట్ తీసుకున్నాం అప్పటి నుంచి, బట్ దాని ముందు రోడ్ పర్లేదు, స్టేట్ హైవే. మేము వచ్చిన రూట్ అయితే స్టేట్ హైవే, అది బాగానే ఉంది. మనం వచ్చింది శివగౌండ్ నుంచి కదరా, మేము వచ్చింది వచ్చేసి శివగౌండ్ నుంచి. బట్ ఔరంగాబాద్ రూట్ వాడు ఉంది, అది ఎక్స్ట్రా కిలోమీటర్స్ ఉన్నాయి, బట్ రెండు ఈక్వల్ టైంలో చూపెడుతున్నాయి అని ఇటు వచ్చాం. బట్ ఈ రోడ్ మరీ అంటే మరీ బ్యాడ్ ఉంది. లెట్స్ సీ, ఫస్ట్ వెళ్ళి హోటల్ రూమ్కి అయితే వెళ్ళాలి, ఇంకా బుక్ చేసుకోలేదు. ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ బుకింగ్ ఆఫ్లైన్ బుకింగ్ చూసి బుక్ చేసుకుంటాం. అండ్ యా చటా, ఇది వచ్చేసి హోటల్ సాయి సచ్చా అండ్ ఇప్పుడే రూమ్ తీసుకున్నాం. లైక్ మంచి ప్రైస్కే దొరికింది, వైఫై కూడా ఉంది. ఇంకా వైఫై సిగ్నల్ ఎంత వస్తుంది ఏంటి అని అయితే తెలీదు, బట్ మొత్తం అయిపోయింది. అండ్ ఇవన్నీ ఏమంటారు రిసెప్షన్లో ఉన్న రిసెప్షనిస్ట్ అండ్ అందరం బ్యాగ్స్ అన్నీ తీసేసుకున్నాం. నేను నా లగేజ్ బ్యాగ్ అనే పెట్టుకున్నా, ల్యాప్టాప్ బ్యాగ్ ఇది, గోపురతో లాగింగ్ అండ్ కెమెరా బ్యాగ్ తీసుకోలేదుగా వద్దులే. ఎందుకు కెమెరా బ్యాగ్?
సో ఇవన్నీ తీసుకున్నాము అండ్ పైకి వెళ్తున్నాము ఇప్పుడు. ఇంకా అన్ని రూమ్ లో పెట్టేసి ఏమన్నా తినడానికి తిరగడానికి ఏమన్నా ఉంటే చూస్తాము ఒకసారి. బట్ ఇది రీజనబుల్. నేను ఒకసారి విజిటింగ్ కార్డ్ చూపెడతాను. అరే అక్కడ విజిటింగ్ కార్డ్ పడేస్తా, ఒకసారి చూపెట్టండి విజిటింగ్ కార్డా. స్క్రీన్ షాట్ గానే ఏమన్నా తీసుకోండి. ఇది వచ్చేసి యా ఇది వచ్చేసి ఈ హోటల్ది. స్క్రీన్ షాట్ ఏమన్నా తీసుకుంటే తీసుకోవచ్చు, ఎందుకంటే మీకు కాల్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఎప్పుడైనా ఫ్యూచర్లో. సో రూమ్ వచ్చేసి ఇది. మరీ అంత పెద్దగా లేదు కానీ చాలా అంటే చాలా బాగుంది, వెల్ మెయింటైన్డ్. ఇందాక విజిటింగ్ కార్డ్ చూపించాను కదా, అవన్నీ కావాలంటే స్క్రీన్ షాట్ తిండి, నెంబర్ కాల్ చేయండి, హోటల్ రూమ్స్ ఉన్నాయో ముందే బుక్ చేసుకోవచ్చు. సో రూమ్ ఇది వచ్చేసి అండ్ బాత్రూమ్ కూడా పర్లేదు, లైక్ వెల్ మెయింటైన్ అని చెప్పలేం కానీ డీసెంట్గా అయితే ఉంది, చాలా అంటే చాలా బాగుంది. ఇది రేపటి మధ్యాహ్నం వరకు పర్మిషన్ తీసుకున్నాం అండ్ 1-2 గంటలు ఎక్స్ట్రా చేయమన్నా చేస్తారు. సో దర్శనం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు. అండ్ యాచటాస్ నేను ఇండక్షన్ స్టవ్ కార్లో ట్రై చేసాము, అంత వాటి సరిపోలేదు. బట్ ఇప్పుడు హోటల్ రూమ్కి వచ్చి చేస్తున్నాము అండ్ ఆల్రెడీ బ్లాక్ కాఫీ థమ్స్అప్ కాదు అది, బ్లాక్ కాఫీ అండ్ ఇప్పుడు మ్యాగీ చేస్తున్నాం. ఇది వచ్చేసి మ్యాగీ పార్టీ టైం నార్మల్ మ్యాగీ. ఇంకా చెప్పాలంటే అరే ఓట్స్ కూడా తెచ్చాం కదా, ఓట్స్ మ్యాగీ తెచ్చాం, పాస్తా తెచ్చాం. అవి చిన్న చిన్నగా ట్రిప్లో ఫర్దర్గా ట్రై చేద్దాము. వన్స్ మా ప్లగ్ లైక్ వాటర్ తట్టుకోలేక అటుప్పు అంది, సో దాన్ని రిపేర్ చేయించాక దాన్ని వాడదాం అనుకుంటున్నాం, లెట్స్ సీ ఏమవుతుంది ఏంటి అని. బట్ ఇప్పుడైతే లైక్ ఎంజాయింగ్ బ్లాక్ కాఫీ, అమేజింగ్. గంటతో తిప్పుతా ఉండాల. అంతేనా బ్లాక్ చేయమంటారు అంటే ఫోన్ మాట్లాడుతున్నాడు. బ్లాక్ చేయరా బాబా అంటే ఫోన్ మాట్లాడుతున్నాడు. మాస్క్ తీసుకున్నాడు. నెంబర్ వన్ బోస్. అండ్ యాచటాస్ రూమ్లోకి వెళ్ళాము, మ్యాగీ తిన్నాము, అది మీకు బ్లాగ్లో చూపించాను కదా, మ్యాగీ అండ్ బ్లాక్ కాఫీ తాగాము. దాని తర్వాత ముగ్గురం అంటే ముగ్గురం ఫ్రెష్ అయిపోయాము అండ్ ఇలా బయటికి. అక్కడెక్కడో హోటల్ రూమ్ ఉంది అండ్ ఒక్క 2 మినిట్స్ వాక్ వచ్చిన వెంటనే మాకు కనిపించింది ఇది విజయవాడ వారి ఆంధ్ర భోజనం మరియు టిఫిన్ సెంటర్. తెలుగులో రాస్తుంది మహారాష్ట్రలో, లైక్ ఇలా ఫేస్ వెళ్ళిపోయింది. అరే తెలుగురా అని, ఓనర్ తెలుగు ఉంటారు లేదో తెలియదు కానీ హోటల్ అయితే ఏమంటారు తెలుగులో రాస్తుంది. లెట్స్ సీ, ఎల్లో కాఫీ కానీ చాయ్ కానీ తాగుదాము. అండ్ ఇది వచ్చేసి మెయిన్ మార్కెట్ లాగా ఉంది మొత్తం, అంటే మొత్తం షాపింగ్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ దీని పేరు తెలియదు, అక్కడ వచ్చేసి ఉడిపి పంజాబీ ఉంది. అండ్ యా హోటల్ పేరు తెలుగులో ఉంది. ఒకప్పుడు పాత ఓనర్ తెలుగు, అంటే ఇప్పుడు పంజాబీ వాళ్ళకి అమ్మేశాను అని చెప్పారు. కానీ ఒక తెలుగులో మాట్లాడే ఒక అక్క వచ్చి మాట్లాడి వెళ్ళింది తెలుగు వాళ్ళు. మహారాష్ట్రలో ఫస్ట్ టైం. అరే ఇంతవరకు తగలలేదు, అంటే తెలంగాణ బండ్లు తగిలినాయి, ఏపీ బండ్లు తగిలినాయి, కానీ తెలుగు వాళ్ళతో అయితే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాము. ఎక్కడికి వెళ్ళినా మనలో ఒకళ్ళు తగిలితే ఆ ఫీలింగే వేరుంటుంది మొత్తానికి. అండ్ ఫస్ట్ కాఫీ వస్తుంది అనుకున్నాను కానీ బ్లాక్ కాఫీ వచ్చింది. సో ఒకసారి ట్రై చేసి జయంతి కప్ మీ మేకప్ కాదు జయంతి కప్. అంతేగా కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది, బట్ జయంతి సరిపోతుంది చూడండి. జయంతి ఒకసారి నీ రియాక్షన్ కావాలమ్మా, మా అమూల్యమైన కస్టమర్స్కి నీ అమూల్యమైన రియాక్షన్ ఇవా. ఇదిగో మీ సబ్స్క్రైబర్తో మాట్లాడే. ఎలా ఉందిరా జయంత్, నీ నచ్చింది కదా, కొంచెం షుగర్ ఎక్కువైనట్టుంది నాకు, లైక్ పర్సనల్ ఫీలింగ్, నాకు కొంచెం షుగర్ ఎక్కువైంది బట్ వాడి సరిపోతుంది. అండ్ మా కాఫీ వస్తే కాఫీ కొడతావు. అండ్ యాచటాస్ కాఫీ కూడా వచ్చింది అది కలిసి పైన బ్రూ టాపింగ్. ఇలాంటిది వచ్చేసి హైదరాబాద్ ఫీల్స్, మిడ్ నైట్ ఫీల్స్, ఎందుకంటే టాపింగ్ బ్రో కలిపారు బ్రో వాట్ బ్రో తెలుగు వాళ్ళ హోటలు. ఇది వచ్చేసి హైదరాబాద్ నైట్ ఫీల్స్, ఎందుకంటే కింగ్స్ డైమండ్లో కూడా సేమ్ ఇలానే ఇస్తారు, కాకపోతే అది వేరే లెవెల్, ఇది ఇంకో లెవెల్. సో ఒకసారి ఇది ట్రై చేద్దాం, బాగుందండి నిజంగా బాగుంది. ఏంది కానీ ఉంది నిజమే, కాఫీ పొడి కలపలేదు, మీదేసారు మర్చిపోయినట్టున్నారు. అంటే లైక్ చాలా అంటే చాలా లైట్ ఉంది, ఒట్టిపాలు తాగుతున్న ఫీల్లో ఉన్నాను ఇప్పుడు నేనైతే ప్రజెంట్. అందులోకి ఇది ఎంజాయ్ చేసి అలా అలా స్ట్రీట్ మొత్తం తిరుగుదాం. ఏమన్నా షాపింగ్ చేయాలి, కొన్ని ప్రోడక్ట్స్ కావాలి, సో ఆ ప్రోడక్ట్స్ కోసం వెతకాలి ఇప్పుడు.
అండ్ యాచటాస్ మొత్తం ఇవి ఇది మొత్తం ఒకసారి రౌండ్ వేసామా. అండ్ ఇందా చెప్పాను కదా ఇది వచ్చేసి దర్శన్ కౌంటర్, ఇందా చెప్పినట్లేను యా మెయిన్ టెంపుల్కి వెళ్ళాలంటే ఈ రైలింగ్స్లో నుంచి వెళ్ళాలి. బట్ ఇదేంటి కొత్తది కట్టేది అని అడిగాను, ఇది అట్టు ఉంది ఏంటి అని ఒక వన్ ఆఫ్ ద సెక్యూరిటీ గార్డ్ని అడిగితే ఏం చెప్పారంటే లైక్ కొన్ని రోజుల్లో ఇది మొత్తం ఇప్పుడు మనకు కనబడుతుంది ఇదంతా ఉందో ఇదంతా బంద్ చేసేసి అక్కడ నుంచి సపరేట్గా అంటే స్పెషల్ లైక్ కొత్త దర్శన్ లైన్ ఒకటి పెడుతున్నారంట. లైక్ ఇది తక్కువైందో లేకపోతే ఇది ఓల్డ్ అయిపోయిందో తెలియదు కానీ అది ఇంకోటి కొత్తది బిల్డ్ చేస్తున్నారంట. సో నేను ఇంకా ఎంత టైంలో ఓపెన్ అవుతుంది అని అడగలేదు. సో నెక్స్ట్ టైం మేము వచ్చేసరికి ప్రాబ్లీ ఇది ఉండదు, జస్ట్ అది ఒక్కటే ఉంటుంది అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు. సో లెట్స్ సీ నెక్స్ట్ టైం మళ్ళీ వద్దాము. సో అప్పుడు దాని నుంచి దర్శనానికి వద్దాం. ప్రజెంట్ అయితే రేపు మార్నింగ్ 6:37 ఆ టైంలో ఇందులో నుంచి వెళ్దాం దర్శనానికి. అండ్ ఇప్పుడు ఓపెన్ ఉంది గేట్ 2 అంట దర్శనం. సో దట్ మా హోటల్ రూమ్ నుంచి కరెక్ట్గా అంటే కరెక్ట్గా 2 or 3 minutes వాక్లో ఉండిపోయింది ఇది. సో బెస్ట్ డీల్, ఇంకా హోటల్ కూడా చాలా తక్కువకి వచ్చినట్టే. హోటల్ చెప్పలేదు కదా 1200కి వచ్చింది మాకు. సో మీరు డైరెక్ట్గా నీ హోటల్కి వస్తే, మేము బ్రోకర్ ద్వారా వచ్చాం, మీరు డైరెక్ట్గా వస్తే 900 or 800కి వచ్చేస్తుంది. సో మీకు విజిటింగ్ కార్డు కూడా చెప్పాను కదా, మీరు డైరెక్ట్ వచ్చేయండి, చాలా అంటే చాలా తగ్గుతుంది. ఐ లవ్ సాయి. మైత్రేయ చాట్, మైత్రేయ అన్న అది, మైత్రేయ చాట్కి వచ్చామా. అండ్ నేను వచ్చేసి దహి వడ ఇచ్చాను, వీడు వచ్చేసి మర్చిపోయా కచోరి ఆర్డర్ ఇచ్చాడు. అండ్ జ్యోతిష్ యాజ్ యూజువల్ హైదరాబాద్లో అన్న పానీపూరి, ఏడన్న పానీపూరి. అరే ఏంది ఇట్ డజంట్ ఫిట్ మీ బ్రో, ఇట్ డజంట్ సూట్ మీ అంట. సో వాడు పానీపూరి ఎంజాయ్ చేస్తారు, మనం దహి వడ అండ్ కచోరి ఎంజాయ్ చేద్దాం. అండ్ యా తేడా వస్తుంది, దహి వడ వచ్చింది అండ్ వీడిది కచోరీ వచ్చింది. నాదైతే టేస్ట్ బాగానే ఉంది, మరీ అంత బాగుందని చెప్పను, లైక్ ట్రై చేయొచ్చు. జయంత్ అవిజ్ ద కచోరీరా. ఈ రెండింటి ఏది బాగుంది అంటో అదే బాగుందా. సో నేను అది ట్రై చేస్తాను, ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే ఇది విజిట్ చేద్దాం. జ్యోతిష్ గారు ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు. అది హాయ్ చెప్పరా. హాయ్. అండ్ యా చటాస్, డే 2 మొత్తం ఎండ్ అయిపోవచ్చింది. లైక్ టైం ఎంత కాలేదు, 10:06:40 అయింది బట్ ఇది ఇక్కడతోనే ఎంజాయ్ చేస్తాను. అండ్ డే 1 డే 2 ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొక వీడియో, చిన్న వీడియో షూట్ చేయాలి. యా నా ఎన్ఎస్ బడ్జెట్ వీడియో, అది దీనికంటే ముందు పెడితే పెడతాను. సో అది కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఆ ఎడిట్ అండ్ షూట్కి టైం పడుతుంది కాబట్టి ఇది ఇక్కడతోనే ఎంజాయ్ చేస్తున్నాను. ఈరోజు అంత ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేదు. యా షిర్డీలో స్ట్రీట్స్ని ఎక్స్ప్లోర్ చేసాం మార్నింగ్, మరీ అంత ఏమి ఎక్స్ట్రా ఫన్ అయితే చేయలేదు. బట్ రేపు దర్శనం అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి అయితే ఫన్ ఉంటుంది. రేపు దర్శనంకి ఎటు లైక్ ఫోన్స్ కెమెరాస్ తీసుకెళ్ళకూడదు కాబట్టి ఏం చేయాలి ఏంటి అని నాకు ఇంకా క్లారిటీ లేదు. బట్ ఎల్లుండి నుంచి అయితే కొంచెం అంటే కొంచెం ఫన్ ఉంటుంది. ఘాటి సెషన్స్, వాటర్ ఫాల్స్, ట్రెక్కింగ్ అలాంటివి కొన్ని ప్లాన్ చేసాము. సో వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ వీడియో అయితే ఇంతతో నేను చేసేస్తున్నాను. యూ నో దట్ డ్రిల్, రైట్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ హిట్ దట్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ వీడియోస్. మీ నాగర్ నేరం సెండ్ బాయ్. We'll be right back.